ఇలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దెయ్యం అంటాడు, సైకో అంటాడు, పిచ్చోడు అంటాడు, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అంటారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు రానటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, సమాజం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయితే సరే, 5 సంవత్సరాలు అమలు చేశాం. మళ్ళా తెలుగుదేశం కూటమి కూడా ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీగొట్టింది. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. కేవలం కుటుంబంలో 2 చదువుకుంటే, 3 చదువుకుంటే, 4 చదువుకున్నా ఒక్క 1500 ఇస్తున్నాడు. 15,000 మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొడితే కొట్టారు, కొట్టనండి. ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకుని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4 5 3 ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ సిక్స్ అని ఒడిపెట్టారు. ఆ సూపర్ సిక్స్ ఒకసారి అయ్యే సూపర్ సిక్స్ లో కూడా చాలా ప్రయత్నించారు. సూపర్ సిక్స్ లో కూడా కొద్ది పెద్దది, సూపర్ సిక్స్ లో రెండోదే. ఆ సూపర్ సిక్స్ లో చాలా పెట్టారు అనుకోండి. ఆ సూపర్ సిక్స్ కి సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మేమిస్తుందేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000, ఇద్దరు వెళ్తే 30,000. ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఇది వీటిలో పెడతనే కాదు, ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో, 4 ఉంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన ఇవ్వటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు, ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా. అంతేకాదు, సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఆయన చెప్పినటువంటి మాట ఇది కాకుండా మళ్ళీ ఇంకా క్యామిడీగా చెప్పాడు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అప్పుడు రామానాయుడు గారు ఇంటింటికి వెళ్ళి ఒకచోట 4 పిల్లలు కనబడితే, అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 4 కి 60,000 వచ్చేస్తాయి, గుద్దేసి సైకిల్ మీద అని సైకిల్ చెప్పాడు ఆయన. ఇంటింటికి పోయి ప్రచారం చేశారు. శభాష్ తప్పు లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ సిక్స్ లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి, జిఓఎంఎస్ 29 రిలీజ్ చేశారు. అంతేగా జిఓఎంఎస్ జిఓఎంఎస్ నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం చూడు. ఎస్, ఆ పైన ఉన్నాయి చూడండి.
యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 rupees ఫర్ యానం శభాష్ టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో ప్రావర్టీ సరే అది వీరు ఈచ్ మదర్ నాట్ ఈచ్ స్టూడెంట్ ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు ముగ్గురు పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు నలుగురు పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు ఏంటిది వాట్ ఇస్ దిస్ ఇది సూపర్ సిక్స్ కాదే సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఇది తల్లికి వందనమా కాదే తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరుగుంటారు 42,61,965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 ,65,9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 65,
చేశారు. 6,392 కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా గతంలో కూడా, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నా. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ 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 తా అని మేము ఎక్కడ ఒకదాన్ని చేసాం, అదంతా ఒకటి నాది చేశాం కదా అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని మనవి చేస్తున్నారు.